ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ రాస్తారోకో చేపట్టారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గొల్లపూడిలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎంతో విలువైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంపదను జగన్మోహన్ రెడ్డి అమ్మకానికి పెట్టారని అన్నారు. మూడు లక్షల కోట్ల సంపద దాన్ని అమ్మకానికి పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి ఈ విషయాలు చెప్పకుండా పొద్దున్నే పోలీసులు మా ఇంటి చుట్టూ పెట్టారు. సిపిఐ రామకృష్ణుని చుట్టూ పెట్టారు, సిపిఎం వాళ్ళని చుట్టూ పెట్టారు, కార్మిక నాయకులను చుట్టూ పెట్టారు. ఏంటి కర్మ? ఇదేం కర్మ మన రాష్ట్రానికి? ఇదేం కర్మ మన విశాఖ ఉక్కుకి? ఆ పోలీస్ ఆయన పిఆర్సి 2 లక్షలు పోయింది, ఆయనకి 1 లక్ష పోయింది. విద్యుత్ ధర్మం వాళ్ళు పాప వచ్చి మా ఇళ్ళ కాపలా కాసి మమ్మల్ని బయటికి రావద్దు అంటారు. పోలీసులను అడ్డం పెట్టుకొని, చట్టాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు 2 రోజులు మా గొంతు నొక్కుతాం. వాళ్ళ గుండికాయ ఇది. ఎంతోమంది బలిదానంతో ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పడింది. ఎన్నో లక్షల కోట్ల ఆస్తున్న విశాఖ ఉక్కుని, మన హక్కుని ఇవాళ ఏ విధంగా తాకట్టు పెడతావు? ఇవాళ ఏ విధంగా నువ్వు అమ్మకానికి పెడతావు? ఒక ఆయన ఏమో 100 రూపాయలు ఇవ్వండి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అంటున్నా ఉంటాడు. పక్క రాష్ట్ర వాడేమో నేను విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కడతాను, నేనే పోలవరం కడతాను. మిల్లు గుడిని అయితే మిల్లు డ్యామ్ చేస్తాను. పోలవరం అంటే పక్క రాష్ట్రం కడతానంట కేసీఆర్. నువ్వు గడిపిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, చెప్పుకుందా మీకు? పక్క రాష్ట్ర మంత్రులు పోలవరం మేము కడతామంటే మీరు మూసు కూర్చున్నారు. మళ్ళీ ఒక పక్క విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకానికి పెడితే ముఖ్యమంత్రి జరగదు అనే మాట ముఖ్యమంత్రి నొట్టించిన అట్లా మాట్లాడితే విశాఖ పోతాను, కాపురం పెడతానని సెప్టెంబర్ కాపురం పెడతా ఉంది. నువ్వు రావద్దని అక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఋషికొండని బోడికొండ చేసావు. ముదూరు రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రికి స్వాగతం విశాఖపట్నంలో కోరుతుంది. అంటే ప్రజల్లో స్పందన ఎలా ఉందో చూడు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూడు. ఇప్పుడు ఆయన కాసేపు కూడా తిరిగి లేదు. రాష్ట్రం కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైనా పర్వాలా, అమరావతి రాజధాని లేదన్నా పర్వాలా, ఎవడు స్వార్థం ఆడిది, ఎవడు గోలాడిది, ఎవడి ఇంటో గోలాడిది? రాజధాని లేని రాష్ట్రం పక్క, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ 3 లక్షల కోట్లు మన ఆస్తి అమ్మకానికి పెట్టాడు ఒక పక్క, రెండవ పక్క సెప్టెంబర్ కాపురానికి పోతానన్నాడు ఒక పక్క.